కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఎమ్మిగనూరు పట్టణంలో సిఐటియు, ఎస్ఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మికుల చట్టాలను కాలరాస్తోందని మండిపడ్డాయి. కార్మిక సంఘాలు ఇష్టానుసారంగా ప్రైవేట్ రంగం బిల్లు తెచ్చి కార్మికులకు తీవ్ర ద్రోహం చేస్తోందని విమర్శించాయి. రైల్వే, విమానయాన తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో ఏఐటియుసి మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శిని హనీఫ్, అధ్యక్షులు వీరేష్, మున్సిపాలిటీ కార్మిక నాయకులు ఎల్లెప్ప, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు వలి, సిఐటియు డివిజన్ కార్యదర్శి అంబేద్కర్, పట్టణ కార్యదర్శి బిఎన్ రాముడు, అంగన్వాడీ వర్కర్స్ నాయకురాలు గోవర్ధనమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు శివలక్ష్మి, కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో